ఫ్రెండ్స్ నేను మీకే హెచ్ఆర్ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా యువకుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ హైకమాండ్ నుండి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీలు హాజరయ్యారు మరియు ఇతర స్టేట్ కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు అయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంకి ఒకే కారులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో పాటు రేవంత్ రెడ్డి కూడా అదే కారులో బయలుదేరి వచ్చాడు అయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర సచివాలయానికి బయలుదేరాడు అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద సంతకం పెట్టాడో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా తను ఏ ఫైల్ మీద సంతకం చేశాడు అంటే కాంగ్రెస్ గెలవడానికి ముఖ్య కారణం ఆరు పథకాలు ఆరు గ్యారెంటీలు అవి అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మొట్టమొదటి ఫైల్ మీద సంతకం చేశాడు అయితే దాని తర్వాత రెండవ ఫైల్ మీద కూడా సంతకం చేశాడు అది కూడా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సెకండ్ ఫైల్లో కూడా రేవంత్ రెడ్డి సంతకం చేశాడు ఇది మిత్రులారా మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి జై హింద్ జై భారత్ వందే మాతరం నేను మీ కేఎచ్ఆర్